హైదరాబాద్ కొంపల్లిలో సెయింట్ ఆంటోనీ విద్యాసంస్థల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. విద్యార్థులు సంక్రాంతి పండుగ సందర్భంగా రైతు గ్రామీణ వేషధారణలో పాల్గొని తెలుగు సంప్రదాయం గురించి తాము తెలుసుకుంటూ ప్రజలకు తెలియజేస్తూ నృత్య ప్రదర్శన చేస్తారు. ఈ నృత్య ప్రదర్శన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆంటోనీ విద్యాసంస్థల వారు విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు, బాలులకు గాలిపటాల పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ సుందర్రాజు, సరితా సుందర్రాజు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
అలాగే శుభోదయం. ఓకే, ఈరోజు మనం మన తెలుగువారు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ సంక్రాంతి. నాకు అన్ని పండుగల్లో సంక్రాంతి అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇది రైతు పండుగ. మన అంతా రైతులు, మన పూర్వీకులు కానీ మన తల్లిదండ్రులు కానీ అంతా రైతులు, వ్యవసాయం చేసుకొని వ్యవసాయ పంటలు బాగా పండిన తర్వాత వాటిని ఇంటికి తీసుకొచ్చి ఆనంద సంతోషాలతో జరుపుకునే అత్యంత సంతోషకరమైన పండుగ ఈ యొక్క సంక్రాంతి. సో అందుకనే ఈ మన యొక్క సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవాలి. భవిష్యత్ తరాలకి మన యొక్క తెలుగు వారి యొక్క స్వచ్ఛమైన సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాలకు వెళ్లాలనే ఉద్దేశంతోనే మనం ఈ యొక్క పండుగను మన విద్యా సంస్థల్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ హరిదాసులు కాని, పెంగిరెద్దులు కాని, లేకపోతే భోగి పళ్ళు పిల్లల మీద పోసి పెద్దలు ఆశీర్వదించడం కాని, అక్కడ కొత్త బియ్యం కాని, కొత్త పాలు ఇవన్నీ వచ్చి వాటితో కొత్తగా పాయాసం చేయడం, అది అందరినీ తీర్పు చేయడం, అందరూ సంతోషంగా ఉండేటట్లు చేసుకుని అన్ని కుటుంబాలు ఒక దగ్గరకు వచ్చి జరుపుకునే అత్యంత సంతోషకరమైన పండుగ. అంతేకాక మన గ్రామాల్లో అత్యంత అద్భుతంగా చేసే పండుగ ఇది. పట్టణాల్లో చాలా తక్కువగానే గ్రామాలు, గ్రామాలంటే వ్యవసాయం మీద ఆధారపడే ఎక్కువ వృత్తులు ఉంటాయి కాబట్టి అందరూ గ్రామాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అందుకనే చాలా మంది మనం పట్టణాలు నివసించిన సంక్రాంతి పండుగ అందరూ గ్రామాలకు వెళ్తుంటారు. గ్రామాల్లో తల్లిదండ్రులతో కాని, అమ్మమ్మ నాన్నమ్మ తాత వీళ్ళందరితో, స్నేహితులతో అందరితో అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఇంకా ముఖ్యంగా ఆంధ్రాలో అయితే కోడి పందాలు ఎక్కువ వేస్తుంటారు. కోడి పందాలు ఇంకా అనేక పందాలు వేస్తూ వాటితో వారి సమయాన్ని ఆనందకరంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ అటువంటి పండుగ. మన విద్యా సంస్థల్లో మనం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అంతేకాక మన తల్లిదండ్రులు కూడా ముక్కులు పోటీల్లో పాల్గొనడం, ముక్కులు కూడా చాలా మన యొక్క నైపుణ్యతను ప్రతిభను బయటకు తీస్తాయి. అటువంటి పండుగ ఇది, ఎందుకంటే ఈరోజు ముక్కులు పోటీలు జరుపుతారు. అదేకాక బాయ్స్ గాలిపటాలు ఎగరేయటం, ఈ విధంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ పండుగ అత్యంత సంతోషంగా జరుపుకోవచ్చు. ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా నేను తెలియజేసేది ఒకటి, హరిదాసుడికి మనం గ్రామాల్లో వెళ్ళినప్పుడు ప్రతి కుటుంబం ఎంతో కొంత కానుకలు ఇస్తుంటారు. బియ్యం గాని, పప్పులు గాని ఏదో ఒకటి హరిదాసుడికి ఇస్తుంటారు. అదే సాంప్రదాయం మన స్కూల్లో కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. ఈ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ కుటుంబంలో కొన్ని బియ్యం గాని, పప్పులు గాని మనం సేకరిస్తుంటాం. ప్రతి సంవత్సరం కొన్ని సేకరిస్తాం ఈ పండుగ సందర్భంగా. ఆ వచ్చిన వాటిని మనం పేదలకు ఉంచుతాం. చాలా మంది పేద విద్యార్థులు హాస్టల్స్ లో, లేకపోతే కొన్ని అనాథ శరణాలయాలు, కొన్ని ఎవరైతే భోజనానికి చాలా కష్టపడుతుంటారో అటువంటి అనాథ శరణాలకు వెళ్లి ఈ యొక్క మనం సేకరించిన బియ్యాలు కానీ, పప్పులు కానీ, సబ్బులు కానీ ఇవన్నీ వాళ్ళకు మనం దానం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎంతదంత మీకు తోచినంతగా ఈ పండుగ సందర్భంగా ఇవ్వండి. హరిదాసుకి ఇచ్చినట్టు గ్రామాలు హరిదాసుకి ఇచ్చి అవన్నీ తీసుకుని వెళ్లి ఆయన సంవత్సరం మొత్తం జీవించడానికి, అదేవిధంగా మనం హరిదాసుడి పేరు మీద కొంత కానుకలు కానీ, బియ్యం కానీ ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ మనం ఒక అనాథ సన్నాయాలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క సాంప్రదాయ పండుగ చాలా మంది జీవితాల్లో వెలుగు నింపాలని, ఈ యొక్క పండుగ అందరికీ ప్రతి ఒక్క తెలుగు వారికి సంతోషదాయకంగా ఉండాలని నేను కోరుకుంటూ, ముఖ్యంగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.